నమస్కారం ప్రజలారా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంతకైనా దిగజారుతుంది అనే దానికి ఈ వీడియోలో మీకు నిదర్శనం. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అమెరికా పోలీసుల అదుపులో లోకేష్ అని చెప్పి నిన్నటి నుంచి ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 5 రూపాయలకు పేటీఎం కూలీగా పనిచేసేటువంటి కూలీ నా కొడుకులు ఈ విధమైనటువంటి తప్పుడు పోస్టులు అయితే పెట్టడం అయితే జరిగింది. అమెరికా పోలీసుల అదుపులో లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హడావుడు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ కనిపించలే ఇళ్ళకో అంటే నారా లోకేష్ గారు ఇంట్లో ఉన్నారు. వీళ్ళకి ఏమి తెలుసు, బొక్క తెలుసా? 5 రూపాయలు తీసుకొని ఈ వాదిరా లంగా పోస్టులు పెట్టేది కాదురా బఫూన్స్. తెలుసుకొని మీరు ఏదైనా సరే రాయండి, ఎవడు వద్దండు, క్రిటిక్ చేయండి. మీరు ఏదైనా సరే చేయండి, విమర్శలు చేయండి, ఏదైనా చేయండి. దాన్ని వాస్తవం ఏంది, అవాస్తవాలు ఏందని తెలుసుకున్న తర్వాత మీరు కన్నా ఇటువంటి లంగా పోస్టులు పెడితే బాగానే ఉంటుంది. మీరు ఏమొచ్చింది 5 రూపాయల కోసం ఇటువంటి పోస్టులు పెట్టిన తర్వాత మీకు ఏమన్నా వచ్చేది ఏముండదురా? రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించిన నిధులను సమకూర్చుకునే నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ టీంకు పట్టుబడ్డ లోకేష్ అంట. ఏమి నా కొడుకులు రబ్బా. ప్రస్తుతం అమెరికా పోలీసుల అధీనంలో లోకేష్. ఇండియన్ ఎంబైసీ సమాచారం అందించిన అమెరికా పోలీసులు లోకేష్ని బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు అంటయ్యా. ఏమిరా, మీరు కడుపు కన్నం తిన్నారా, లేకంటే మీరు ఏమి తిన్నారు? లోకేష్ బాబు ఏం అవినీతి చేసినాడు రా, లోకేష్ బాబు ఏం అవినీతి చేసినాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేయలా లోకేష్ బాబు. లోకేష్ బాబు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాడు, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేసినాడు, ఎన్ని వేల కిలోమీటర్ల మీద మన రాష్ట్రంలో సీసీ రోడ్లు వేసినారు, అభివృద్ధి అంటే ఏందనేది ఒకపాటి తెలుసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి మాదిరి 50 రూపాయలు కనపడితే అది తెచ్చి బ్యాంకులు వేసుకొని అవినీతి సొమ్ము సంపాదించినటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాదని తెలియజేసుకుంటా ఉండ. ఇకపోతే చూడండి ప్రజలారా, ఈరోజు నారా లోకేష్ బాబు గారు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, యాడీ పినాడు అన్నా నేను. ఎందుకు ఇట్లాంటి లంగా పోస్టులన్నీ పెట్టి మీరు ప్రజలకి మీరు ఏదో చెప్పాలా, మీరు ప్రజల్లో ఏదో భయభ్రాంతులు గురి చేయాలనేది మీరు ఎన్ని మీరు చేసినా కూడా దాన్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క సోషల్ మీడియా కానీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోనే మీకు నిదర్శనం ప్రజలారా. చూసుకోండి, లోకేష్ బాబు ఏమన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, ఆయన యాడీ పినాడు, యాడీకి పోలా, ఇంట్లోనే ఉన్నాడు కదా. మీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు తలకాయ నొప్పి? మీరు ఎందుకు ఇట్లాంటి పోస్టులు పెట్టాలా? రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి మీరు ఏమి తెలియజేయాలనుకుంటున్నారో? జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని ఇట్లాంటి లగా పోస్టులు పెట్టిస్తున్నాడా అనేది కూడా ఒకసారి ఆలోచించండి ప్రజలారా. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దేనికైతే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు, ఎందుకైతే చేయాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓటమి భయం పట్టుకొని మేము ఖచ్చితంగా ఓడిపోతున్నాము, మనకు 1.75 కాదు 5 వచ్చేదే కష్టంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. ఆల్రెడీ తెలిసిపోయి ఇటువంటి అవినీతి పోస్టులన్నీ పెట్టించి ఇటువంటి దానికి రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి ఏదో తెలియజేయాలా, ఏదో వీళ్ళు అవినీతి చేశారని చెప్పాలనే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కానీ అవన్నీ కూడా మనకే పెడుచుకొడుతున్నాయని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఇకనైనా సరే ఇటువంటి పోస్టులు ఎవరు కూడా ప్రజలారా మీరు నమ్మొద్దని దయచేసి లోకేష్ బాబు గారు క్షేమంగా హైదరాబాద్లో ఇంట్లోనే ఉన్నాడు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా చూడండి ఫోటో కూడా. మీరు ఇటువంటి పోస్టులు నమ్మొద్దని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడైనా సరే ఇటువంటి అవినీతి ఇటువంటి అసత్య ఆరోపణలు చేసిన పాట వాళ్ళకి ఏమి ఊడేది ఏమి లే, ఏమి ఊడదు. ఓకే, మనలాగా అవినీతి పౌరులు అయితే కాదు, వాళ్ళు నికరంగా ఉండేవాళ్ళు, తోలనాడు ఎవరిని ఒక మాట మాట్లాడరు. ఓకేనా, నువ్వు ఎక్కడైనా సరే తెలుసుకొని మర్యాదగా ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.